ఈయనవరు రవీంద్ర నాయక్. ఏ వామపక్ష పార్టీలు అయితే ఓట్లు వేసారో ఆ వామపక్ష పార్టీలు మొత్తం సర్వనాశనం చేసి అధికార పార్టీలో ఏరిండు ఈయన. ఈయన అహంకారం చూడాలి ఒకసారి. సార్ నమస్కారం సార్, నేను చందు నాయక్ మాట్లాడుతున్నాను సార్. చందు నాయక్ ఎక్కడ సార్? దేవకొండ నియోజకవర్గం. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారా సార్? ఎమ్మెల్యే గారా సార్? దేవకొండ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా సార్. సార్ ఈయనకి ఎంత కోపం వస్తుంది? మాట్లాడుతున్నా అని కోపం వస్తుంది. ఏం చేస్తున్నావు అంతగా నువ్వు మునుగోళ్ళ? ఈ దేవరకొండ మీద సోయి ఉండలేదు కానీ మాట్లాడుతున్నా నేనే అని చెప్తా ఉండి ఎమ్మెల్యే. అరే మీ నియోజకవర్గం సంబంధించిన ఆయనే కదా, మీ నాయకే కదా, గుర్తుపట్టలేకపోతావు నువ్వు. మీ నియోజకవర్గ వాళ్ళు నీకు గుర్తుకుండలే కానీ మునుగోడు పోయి మా అబ్బాయి పెట్టిపోయాడు. సార్ ఇప్పుడు మునుగోడు ప్రచారం ఎలా ఉంది సార్? సార్ దేవరకొండ నియోజకవర్గంలో కూడా మీరు కూడా రాజీనామా చేస్తే కొంచెం దేవరకొండ అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం సార్. మరి మీరేమంటారు సార్? నువ్వు అయ్యా పనికి మాలను అంటుండు. ఆయన ఓటేస్తే నువ్వు గెలిచినావు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్. వాళ్ళు ఓట్లేస్తే ఆ దేవరకొండ సంబంధించిన నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే నువ్వు ఎమ్మెల్యే అయినావు. వాళ్ళ భిక్షనే వాళ్ళ పుణ్యమే ఎమ్మెల్యే అయినా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఓడివయ్యా అంటే నువ్వు ఓనివయ్యా. మరి ప్రజలు పన్నులు కడతామంటే జీతాలు తీసుకుంటున్నావు కదా, మనం దేవరకొండ ప్రజలకి జీతా గడివి నువ్వు. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. అదే సార్, అభివృద్ధి కొరకు సార్ చూసినామా దేవరకొండ ప్రజలారా, చూడాలి మీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ సంబంధించిన అహంకారం చూడాలి ఒకసారి. వేస్ట్ ఫెలో అంటా ఉన్నాడు, ఎట్లా తిరుగుతావయ్యా రేపు పొద్దుగాల? దేవరకొండలో ఎలక్షన్ దగ్గరకు పడుతున్నాయి కదా, రేపు పొద్దుగాల ఏ ముఖం పెట్టుకొని తిరుగుతావు? వాళ్ళు ఎందుకు రాజీనామా? వాళ్ళ అవసరం కోసం అంటా ఉన్నారా? ఆ దేవరకొండ సంబంధించిన డెవలప్మెంట్ జరుగుతుందేమో అంటా ఉన్నారు. మరి నీ ముఖ్యమంత్రి ఏమో ఇక్కడ ఉపయోగానికి వస్తే అక్కడే డెవలప్మెంట్ చేస్తా ఉన్నాను కదా, నీకేమో ఆ సోయి లేకపోయాయి కదా, రాజీనామా చేస్తే డెవలప్మెంట్ జరుగుతుందేమని చెప్పి రాజీనామా ఏమంటా ఉన్నారు? నీకు ఓటేజ్ గెలిపిస్తున్నాడు, వేస్ట్ ఫెలో అయ్యిండు. అట్లా ఉంటుంది ఎమ్మెల్యేల పరిస్థితి. సో